అవతార్ మెహర్ బాబాకి జై. నా పేరు పూర్ణిమాదేవండి. ఈ సంవత్సరం బాబా జన్మదిన కార్యక్రమాల క్రింద శ్యామలా గారు నిర్వహించమన్న దాంట్లో ఇవాళ నేను బాబా గారి గురించి కొంచెం చెప్తామనుకుంటున్నాను. ఇందాక కుమార్ బాబు గారు అన్నట్టుగా కోరిక ఎంత ఉన్నా కానీ బాబా ఆ కోరికని మనకి తీర్చాలనుకున్నప్పుడే తీరుస్తారు అన్నదానికి నేను ఒక సంఘటన చెప్తామనుకుంటున్నాను. 6 ఇయర్స్ బ్యాక్ మేము మెహరాబాద్ వెళ్ళినప్పుడు నేను మొదటిసారిగా వెళ్ళడం అండి. అది అలా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచే 2 ప్రసాదాలు అవి తీసుకెళ్ళామండి. కోబిళ్ళలు మాడుతాండ్రా ముక్కలు అవి. సరే అక్కడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఆ ప్రసాదాలు పంచిపెడుతున్నాము, కోబిళ్ళలు అందరికీ పంచిపెట్టేశాము. మాడుతాండ్రా అక్కడ మా బావగారు అమ్మాయి ఉంది, తనకని చెప్పి తీసుకెళ్ళామండి. కాకపోతే ఇంకా మనుషులు ఉండేసరికి అవి కూడా పంచిపెట్టేస్తున్నాము. ఇంకా చివరికి 4 ముక్కలు ఉండగా సరే 6 ముగ్గురు ఇంకో ముక్కు ఉంది అనుకుంటుండగా ఇంకో ఒక ఫారినరు బయట నుంచి వస్తూ స్టేజ్ పక్కన ఉన్న రూమ్స్లోకి చాలా బాధగా విచారకరంగా తలకాయ దించుకుని గబగబా వెళ్ళిపోతుంటే మా అబ్బాయి వెళ్ళి ఒక ముక్క ఆయనకి ఇచ్చారు. ఆయన ఏంటిది అని అడగంగానే ప్రసాదం అని చెప్పి ఇలా చూపిస్తే సరే తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. మేము ఇంకా అక్కడ చెప్పులు వేసేసుకుని వచ్చేద్దామని బయటకు వస్తుంటే ఆయన గబగబా రూమ్లో నుంచి వచ్చి స్టాప్ స్టాప్ ఆగండి ఆగండి అని స్పీడ్గా చాలా సంతోషంగా బయటకు వస్తున్నాయి. ఏంటా వెళ్ళేటప్పుడు అంత విచారంగా లోపలికి వెళ్ళారు, వచ్చేటప్పుడు అంత సంతోషంగా వస్తున్నారేంటా అని మాకు అర్థం కాల. ఆ మాడుతాండ్ర ముక్క ఆయనకి అమ్మ నచ్చలేదా ఏంటి అని ఆయన వస్తూ గబగబా గుప్పుల్లో ఉన్న జీడిపప్పు బాదం పప్పు మా అందరికీ ఇచ్చి ఆయన సంతోషానికి కారణం ఏంటో చెప్తున్నాయి. ఆయన ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అమర్తిది రోజు కానీ సైలెన్స్ డే రోజు కానీ ఒకసారి వస్తారంటండి, ఎప్పుడు వస్తారంట. కానీ 4 సంవత్సరాల నుంచి ఆయన సైలెన్స్ డేకే వస్తున్నారంట. అలా ఈసారి కూడా సైలెన్స్ డేకి వద్దామంటే సైలెన్స్ డేకి ఆయనకి ఏదో పని ఉంది కానీ ఒకరోజు ముందు వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ వేసుకుని ఆయన సైలెన్స్ డేకే వచ్చారంటండి అమర్తిదికి కాకుండా. ఎందుకని అంటే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుందని ఆయనకి ఇది. ఎందుకంటే ఆయన ఎప్పుడు సైలెన్స్ డేకి వస్తున్నది, ఆయనకి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం అంటండి. సైలెన్స్ డే రోజే ఆ సీజన్లో అక్కడ మామిడిపళ్ళు దొరుకుతాయన్నమాట. దానికోసం ఆయన కొనుక్కుని అక్కడికి తీసుకెళ్తారన్నమాట. దానికోసం ఆయన ఎప్పుడు సైలెన్స్ డేకే వస్తున్నారు. అలా ఈసారి కూడా సైలెన్స్ డే కుదరకపోయినా కానీ ముందు రోజు వరకు ఉండి వెళ్ళిపోదాము అన్న ధ్యాసలో ఉండి 2 రోజుల ముందు వచ్చారన్నమాట. మేము అప్పుడు అక్కడే ఉన్నాము. ఆయన మామూలుగా ఆ రోజు పొద్దున్నే సమాధికి దండం పెట్టేసుకుని అహ్మద్ నగర్ మ్యాంగోస్ తెచ్చుకోవడానికి ఊర్లోకి వెళ్ళారన్నమాట. వెళ్తే ఆ రోజు మార్కెట్ సెలవంటండి. ఆయనకేమో మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఆయన దీని గురించి అమర్తిదికి కాకుండా సైలెన్స్ డేకి వస్తున్నారు అంటే ఆ మ్యాంగోస్ గురించేనంటండి. అలాంటిది ఆ రోజు ఆయనకు ఒక్క మ్యాంగో కూడా దొరకలేదంట. మొత్తం ఊరంతా తిరిగారంటండి కానీ ఎక్కడా దొరకలేదంట. ఆయనకి ఇంకా దాని గురించి చాలా బాధ వేసేసింది. ఆయనకు 75 ఇయర్స్ ఉంటాయండి. ఆయనకి దాని మీద అంత వ్యామోహం అంట, ఇక్కడ బాగుంటాయి అని చెప్పి 4 ఇయర్స్ నుంచి దాని గురించి ఆయన సైలెన్స్ డేకి వస్తున్నారంటండి. అలా వచ్చిన ఆయనకి ఆ రోజు మ్యాంగోస్ దొరకల, ఇంకా ఆటో ఎక్కేసి ఇక్కడికి వచ్చి రూమ్కి వచ్చేద్దామని దారంతా ఏంటి బాబా నాకు ఇలా చేశాడు ఇవాళ నాకు మ్యాంగోస్ దొరకలేదేంటి, అదే ఆలోచన అదే విచారం అంటండి. ఏంటా ఇలా జరిగింది ఇలా జరిగింది బాబా నాకెందుకు నా కోరిక తీర్చట్లేదు అని చెప్పి ఆయనకి ఆ మ్యాంగోస్ మీద అంత కోరిక వచ్చేసిందండి. కానీ ఆటో దిగి కొండ మీదకి నడుస్తూ మొదలెట్టగానే నేను బాబా మీద ప్రేమతో కాకుండా మామిడిపళ్ళ మీద ఇష్టంతో వచ్చాను, లేకపోతే అసలు నాకు నిజంగా రేపు సైలెన్స్ డేకి ఉండడం కుదరదు, కానీ వచ్చా నేను అందుకే బాబా నాకు ఇలా చేశారు, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, నేను మ్యాంగోస్ కోసం కాదు ఇండియా రావాల్సింది, బాబా మీద ప్రేమతో రావాలి అని చెప్పి ఆయనకి అర్థమయ్యి ఇంకా రూమ్కి వచ్చేస్తున్నారన్నమాట. వస్తుంటే మేము ఆ ప్రసాదం మామిడి తొండ ముక్క ఇచ్చామన్నమాట. ఆయన అది లోపలికి వెళ్ళగానే నోట్లు వేసుకోగానే ఆ మామిడి పండు రుచి ఆయనకి తెలిసిపోయి ఓహో నా మనసులో ఇచ్చని నేను చంపుకున్నాక బాబా నాకు ఇలా ఈ ప్రసాద రూపంలో మామిడి ముక్కని ఇచ్చాడు, ఓహో నా కోరికను ఎలా తీర్చాడు బాబా అని చెప్పి ఆయనకి చాలా సంతోషం వేసి మాకు ఆ విషయం చెప్పడానికి బయటకు వస్తున్నారన్నమాట. ఆయన ఫారినర్ కదండి, ఇంగ్లీష్లో చక్కగా చెప్పేస్తున్నాడు, మాకమ్మో అది ఏం అర్థం కావట్లా.
అయినా కానీ ఆయన నెమ్మదిగా దాన్ని మళ్ళీ మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పి చేశారండి. ఇలా బాబా మన ఇచ్చని మనం చంపుకుంటే బాబానే తీరుస్తాడు అన్నదానికి ఆయన ఉదాహరణ మాకు అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పి ఆయనకి మాకు కూడా ఇచ్చ కోరుకోకూడదు, బాబానే ఏ కోరిక కోరుకోకూడదు, ఆయనే తీరుస్తారు మన కోరికలన్నీ అన్నదానికి ఇది ఉదాహరణ అండి. జై బాబా.